ప్రభువునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పాడ్కాస్ట్ కార్యక్రమమునకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ ప్రత్యేక కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాము. విని దైవాశీస్సులు పొందండి. ప్రియమైన శ్రోతలకు యేసుక్రీస్తు నామమున వందనములు. క్రిస్టాలజీ, క్రీస్తు శాస్త్రం రెండవ దినపు ధ్యానానికై మీ అందరికి స్వాగతం. నిన్నటి దినాన్న క్రీస్తును గురించిన ప్రవచనాలు, క్రీస్తు మనుషునిగా లేక మనుష్య కుమారుడిగా పుట్టిన సందర్భం, ఆయన తండ్రి లేని మనుష్య కుమారుడు అని, ఈ కుమారుడు దేవుడు అవుతాడని చెప్పుకుంటూ పాఠాన్ని అక్కడ సశేషం చేసుకున్నాం. యేసుక్రీస్తును దేవుడిగా, ప్రభువుగా, రక్షకుడిగా ఇప్పుడు ఒప్పుకోవడం ఏమిటి? అప్పుడెప్పుడో పాత నిబంధనలోని పెద్దలు ఒప్పేసుకున్నారు. కీర్తన గ్రంథం 110:1 దావీదు ఈయన్ను గూర్చి ఇలా వివరిస్తాడు, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు అని. కొలసై పత్రిక 1:15 ఆయన అనగా క్రీస్తు అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అని. హెబ్రీ పత్రిక 1:1-2 పూర్వ కాలమందు నానా సమయములలోను, అనగా నానా భాగములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను లేక యుగములను నిర్మించెను అన్న అద్భుతమైన క్రీస్తు సాక్ష్యాన్ని ప్రత్యక్షంగా అక్కడ చూస్తాం. యోహాను రాసిన 5:20 మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకము అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందున్నాము. ఆయనే, అనగా క్రీస్తే, నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడంచేత మరొక దారి మీకు అక్కరలేదు అని యోహాను హెచ్చరిస్తాడు. తీతు పత్రిక 2:13 మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నామంటాడు పౌలు. 2000 యేసుక్రీస్తు పగడ్బంది సాక్ష్యాలతో దేవుడిగా ప్రకటించబడుతున్నాడు. యోహాను పత్రికలో చెప్పబడిన ప్రకారము ఆయన తెలుసుకునే జ్ఞానం మనుషులకు దేవుడు అనుగ్రహించాడు. ఈ విషయాన్ని నమ్మిన వారంతా ధన్యులు. కానీ ఇంకా కొందరు వారి అవివేక హృదయాన్ని అంధకారంగా చేసుకుని అక్షయుడగు దేవుని మహిమను క్షేమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, చివరికి పురుగులను కూడా వదిలిపెట్టకుండా దేవుణ్ణి వీటికి ఆపాదించి ప్రతిమా స్వరూపంగా మార్చేశారు. అంచేత దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించాడు. రక్షణ సువార్తను అందించి మనుషునికి భద్రత కల్పించే రోజులు గతించిపోయాయి మిత్రమా. పథకాలు పెట్టి దేవుని వైపుకు ఆకర్షించే పద్ధతులు మానుకోవడం ఇక మంచిదని కొందరికి సలహా కూడా. యేసు శిలువపై మరణించి మృత్యుంజీవుడు అయ్యింది. తన దైవత్వాన్ని పరిపూర్ణం చేసి శిలువలో తాను చిందించిన రక్తము ద్వారా పాప పరిహారం, ఆత్మశుద్ధీకరణ గావించి తాను పరలోకంలో కూర్చున్న సింహాసనంలో మనందరికీ పాలు ఇవ్వడానికే గాక వేరొకటి కాదు. ఆయన శిలువలో రక్తం కార్చింది నువ్వు నేను చేసుకున్న అప్పులను తీర్చడానికి కాదు. ఆయన శిలువలో మరణించింది నువ్వు నిన్ను తెచ్చుకున్న రోగం పోగొట్టుకోవడం కోసం కాదు. ఆయన తిరిగి లేచింది మన సంసారంలో మనం కొని తెచ్చిపెట్టుకున్న సమస్యలను పంచాయతీ చేయడం కోసం కాదు. క్రీస్తును గురించి పూర్తిగా తెలియని వాళ్ళు, క్రీస్తు శాస్త్రం లేక బైబిల్ అర్థం కాని వాళ్ళు క్రైస్తవ్యాన్ని కేవలం వ్యాపార దృక్పథంతోనో లేక అజ్ఞానంతోనో ఆత్మీయ విలువలను పక్కదారి పట్టిస్తున్నారు. అయినదానికి కానిదానికి యేసు రక్తాన్ని ఉపయోగిస్తూ దగ్గరగా ఈ మాటను ఒత్తి పలుకుతూ క్షేమాన్ని ఆశించి వచ్చిన వ్యక్తి గుండెల్లో తెలియని గుబురుపాటును పుట్టించడం ద్వారా ఏం ప్రయోజనం? వైద్యశాస్త్రం పూర్తిగా తెలియని వాణ్ణి వైద్యునిగా మనం అంగీకరిస్తామా? పట్టా పుచ్చుకోకుండానే పట్టభద్రుడు కాగలడా ఎవడైనా? ఒకవేళ అలాంటి వారు దొంగ సర్టిఫికెట్లతో కొలువు చేరిన ప్రగతి శూన్యం. ఏదో ఒకనాడు బేడులు పడడం ఖాయం. అలాగే క్రీస్తు శాస్త్రాన్ని తెలుసుకోకుండా బియ్యములో రాళ్లను ఏరుకున్నట్లుగా అక్కడో మాట ఇక్కడో మాట బైబిల్ నుండి సేకరించి వాటన్నిటినీ వారికి ఇష్టం వచ్చినట్లు పొందుపరిచి గారడీ చేశారో దేవుని బేడీలలో చిక్కుకోవడం ఖాయం. క్రీస్తు మనిషి కుమారుడు అగుటకు గల కారణాలను రేపటి దినములో విశ్లేషించుకుందాం. అందాక సెలవు. ఈ కార్యక్రమమును గురించి మీ సలహాలు, మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మలను సంప్రదించవలసిన మా ఫోన్ నంబరు 0948 301316
మరియు మా ఇమెయిల్ ఐడి info@fibaonline.org. మరి ఒకసారి మా ఫోన్ నంబర్ 09483013136, ఇమెయిల్ ఐడి info@fibaonline.org. మరలా రేపు మరొక నూతనమైన కార్యక్రమంతో కలుసుకుందాము. అందరికీ ప్రేమ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.